సోదరి సోదరులారా, ఈ నెల 30వ తేదీన మన యొక్క వరంగల్ నగరానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంది. పేరుకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఊరు కాలేదు లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినా అది వృధానే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ప్రధానంగా మిగిలినటువంటి టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో ఈరోజు పోటీ ఉంది. గతంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచి మేయర్ స్థానంలో కూర్చోవడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అధికారంలోకి వచ్చి తెలంగాణలో 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రజలకిచ్చినటువంటి అనేకమైనటువంటి హామీల పట్ల నిర్లక్ష్యం వహించారు. మనకు తెలంగాణ ఉద్యమంలో నిధులు అంటే మన అభివృద్ధి కార్యక్రమాల కోసం కావలసినటువంటి డబ్బులు, నియమకాలంటే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేది, నీళ్లు అంటే సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు. ఈ మూడు ప్రధాన అంశాలతో ఈ ఉద్యమం జరిగింది. నిధులు, నియామకాలు, నీళ్లు. అది మరి ఈరోజు నేను వరంగల్, ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం ఈ యొక్క వరంగల్ నగరానికి గత 7 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా నిధులు కేటాయించలేదు. పేరుకు హైదరాబాద్ తర్వాత రెండో పట్టణమైన కాకతీయులు ఏలినటువంటి చరిత్ర ఉన్న మరి ఈ యొక్క సాంస్కృతిక నగరం అయినటువంటి ఈ వరంగల్ నగరం పట్ల పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించింది. కనీస అవకాశాలు, కనీస డెవలప్మెంట్ కూడా ఈ ప్రాంతంలో జరగని పరిస్థితి ఈ వరంగల్ నగరంలో ఉంది. మీకందరికీ తెలుసు ఈ యొక్క వరంగల్ నగరంలో మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దీన్ని స్మార్ట్ సిటీ కింద ఢిల్లీ నుంచి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి డబ్బులను ఈ యొక్క వరంగల్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా కేసీఆర్ గారు ఆ డబ్బులను దారి మళ్లించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అమృత్ పథకం కింద మౌలిక వసతుల కల్పన కోసం నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే దానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఖర్చు పెట్టడం లేదు. అదే కాకుండా హెరిటేజ్ సిటీ, ఎందుకంటే ఇక్కడ 1000 స్తంభాల గుడి ఉన్నది, కాకతీయుల కోట ఉన్నది, ఇక్కడ అనేక రకాలుగా ఈ యొక్క వరంగల్ ఖిలా ఉన్నది, దీన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భద్రకాళి దేవాలయం ఉన్నది, ఇది మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయినటువంటి వరంగల్ పట్టణాన్ని, ఈ యొక్క ప్రాచీన సంపదను, ఈ యొక్క నిర్మాణాలను, ఈ కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం మరి హెరిటేజ్ సిటీ కింద నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి నుంచి డబ్బులు పంపిస్తే అది కూడా పూర్తిగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, దాన్ని కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ వరంగల్ నగరానికి రింగ్ రోడ్డు పేరు మీద 550 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ నగరానికి 50% రింగ్ రోడ్డు 550 కోట్లతో 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము నిర్మాణం చేశాము. మా పార్టీ నిర్మాణం చేసింది, మా ప్రభుత్వం నిర్మాణం చేసింది. మిగిలిన 50% మరి ఎప్పుడు నిర్మాణం చేస్తారని కేసీఆర్ ప్రశ్నిస్తే అలుకు లేదు, ఒలుకు లేదు. ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ రావడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హైవే కింద సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయాన్ని పూర్తి చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా తార్ రోడ్డు, డాంబర్ రోడ్డు ఉన్నాయి తప్ప సిమెంట్ రోడ్లు ఎక్కడ కూడా హైవే మీద లేదు. కానీ వరంగల్ మీద అభిమానంతో, వరంగల్ మీద ప్రేమతోటి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి రోడ్డు సిమెంట్ రోడ్డు 2000 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వరంగల్ ప్రజలకు నిర్మాణం చేసి ఇచ్చిన విషయాన్ని మనం చెప్తున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచి యాదగిరి రూట్కి వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి నల్గొండకి వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి జగ్దేవ్పూర్ వెళ్లాలన్నా అన్ని రోడ్లు కూడా నిర్మాణం చేసింది కేసీఆర్ గారు కాదు, జాతీయ హైవేల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని జాతీయ రహదారులను 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు వరంగల్ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం చేసింది. 10 రకాల సూపర్ స్పెషాలిటీతో 8 ఆపరేషన్ థియేటర్స్ తో ఈరోజు అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసింది. కానీ కేసీఆర్ గారు సిబ్బందిని, డాక్టర్లు నియమించుకోలేక
హాస్పిటల్ తాళమేసి పెట్టాడు. ఇతర దేశాల నుంచి మంచి మంచి ఎక్విప్మెంట్స్, ఎక్స్రే మిషన్లు, అనేక రకాల స్కానింగ్ మిషన్లు కూడా తెచ్చి పెడితే ఆ యొక్క హాస్పిటల్ ఉపయోగించుకోకుండా తాళమేసి పెట్టిండు. నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఏదైనా వైద్య సహాయం, వరంగల్ లో ప్రైవేట్ హాస్పిటల్ వేసుకోవచ్చు, హైదరాబాద్ అపోలో వేసుకోవచ్చు, హైదరాబాద్ లో కేరళలో వేసుకోవచ్చు, హైదరాబాద్ లో యశోదలో వేసుకోవచ్చు, బాంబేలో వేసుకోవచ్చు, ఢిల్లీలో వేసుకోవచ్చు, చెన్నైలో వేసుకోవచ్చు, బెంగళూరులో వేసుకోవచ్చు, విజయవాడలో వేసుకోవచ్చు. ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్య కార్డు ఇస్తున్నాడు ఆయుష్మాన్ భారత్ పేరు. ఆ కార్డు తీసుకొని ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఆ కార్డు రాకుండా 5 లక్షల రూపాయల వైద్యం అందుబాటులో రాకుండా నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే భయంతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిని మనం చేస్తాం. అంతేకాదు ఆయన చెప్పిండేంటి, 7 సంవత్సరాలైంది వరంగల్ లో ఆడవాళ్ళ పెద్ద మీటింగ్, మహిళల మీటింగ్ పెట్టి, పొలుపు సంఘాల మీటింగ్ పెట్టి ఏం చెప్పిండో, మీ అందరికి నేను ఇల్లుస్తా, ఇల్లు లేనటువంటి పేద వాళ్ళందరికీ ఇల్లుస్తా, మీ అందరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తా అని చెప్పి చెప్పాడు. అంతేకాదు అమ్మా, మీకు ఇల్లు ఇచ్చిన రోజు, మీరు గృహప్రవేశం చేసిన రోజు ఆ దావత్ కు గొర్రె పిల్లలను పిలిచి కోసి నన్ను పిలవాలన్నాడు. నేను అనలేదని మాట అంటారు. కాబట్టి అందరు కూడా చాలా మంది ఇల్లు ఇస్తారని చెప్పి చాలా మంది ఆడవాళ్ళు గొర్రెలను కొనుక్కొని పెట్టుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ ఇస్తారో ఇల్లు, గొర్రెలను కొద్దాము, మా ముఖ్యమంత్రి పిలుద్దామని. 7 సంవత్సరాలైంది కూర్చేసుకొని కూర్చుంటారన్నాడు ఇల్లు కట్టే దగ్గర. ఇక్కడి నుంచి కదలను, ఇల్లు పూర్తయినంత వరకు వరంగల్లోనే ఉంటా, కట్టె దగ్గర కూర్చేసుకొని కూర్చుంటారన్నాడు. కుర్చీ ఎక్కడ పోయిందో, ఇల్లు ఎక్కడ పోయినాయో, కేసీఆర్ ఎక్కడ పోయిందో తెలియదు. కానీ వరంగల్ లో మాత్రము ఎక్కడ ఇల్లు లేవు, ఎక్కడ ఇల్లు రాలా. ఆయన మాత్రము 10 ఎకరాల స్థలంలో బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఆయన కట్టుకున్నాడు. ఆయనకు ఆయన కొడుకు మాత్రం సర్కారు ఇల్లు కట్టుకున్నాడు. మనకు మాత్రము పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి మాటలే తప్ప కోటలు రావడం లేదు, చేతలు పనిచేయడం లేదు. ఇది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనితీరు. మనకేమన్నాడు, నియామకాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. 7 సంవత్సరాలైంది ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ యువకులకు వెన్నుపోటు పొడిచిండు కేసీఆర్ గారు, అవమానం చేసిండు, అన్యాయం చేసిండు. ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ లేడు, కాకతీయ విశ్వవిద్యాలయంలో 7 సంవత్సరాలుగా ఒక లెక్చరర్ పోస్ట్ లేదు, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక 7 సంవత్సరాలుగా ఒక ప్రొఫెసర్ పోస్ట్ లేదు. ఈరోజు నిర్మానుష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం అంటే ఎంతో పేరు చరిత్ర ఉన్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయము ఈరోజు పూర్తిగా అంధకారమయంగా తయారైంది. దాన్ని చంపేశాడు కేసీఆర్ గారు, యూనివర్సిటీని చంపేయడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు యువకులకు అన్యాయం. పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా ఒప్పిస్తారు. బ్యాంకులు ఎవరి? కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ కావు. ఆయన లోన్లు ఇస్తాడు, ఆ లోన్లు ఇస్తే ఆ లోన్లకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పౌన వడ్డీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మన అకౌంట్లలో పౌన వడ్డీ రావడం లేదు, పౌన వడ్డీ రావడం లేదు. మహిళల కళ్యాణం చేస్తున్నాడు, ఏ మీటింగ్ అయినా కేసీఆర్ వచ్చినా, కేసీఆర్ కొడుకు వచ్చినా, దేవత తెలంగాణ టీఆర్ఎస్ మంత్రులు వచ్చినా రావాల్సింది ఈరోజు పొదుపు సంఘాల వాళ్ళు, మీటింగ్ లో నిలబడాల్సింది పొదుపు సంఘాల వాళ్ళు. కానీ వాళ్ళకు పౌన వడ్డీ ఇవ్వడు. అంతేకాదు మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నా, ఇంతవరకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా మాక్సిమం లోను 10 లక్షలు ఇచ్చింది, 2 లక్షల నుంచి 5 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆదేశాలు ఇచ్చాడు ఈ కరోనా సమయంలో ఆడవాళ్లకు, పొదుపు సంఘాలకు 10 లక్షల లోను లిమిట్ లేదు, దాన్ని 20 లక్షల వరకు కూడా పెంచిన విషయాన్ని మీకు పరిచేస్తాం. మీరు పొదుపు సంఘాలు సరిగ్గా కట్టుకుంటే మీకు 20 లక్షల వరకు కూడా భవిష్యత్తులో లోన్ వస్తుందనే విషయాన్ని సందర్భంగా పనిచేస్తాం. కాబట్టి మీ అందరినీ కోరుతాను, ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వరంగల్లో రోడ్ల కోసం ఇప్పుడు మనం స్ట్రీట్ లైట్ కింద ఉన్నాం. ఈ స్ట్రీట్ లైట్ ఎల్ఈడి కింద కన్వర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ వీధి లైట్లను ఈరోజు మెయింటైన్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈరోజు వరంగల్లో రోడ్ల విషయంలో కావచ్చు, హైవేల విషయంలో కావచ్చు, స్మార్ట్ సిటీ విషయంలో కావచ్చు, అమృత్ సిటీ విషయంలో కావచ్చు, హెరిటేజ్ సిటీ విషయంలో కావచ్చు, రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వరంగల్కి అనేక రకాలుగా చేస్తుంది. ఇక్కడ మాకు ఒక కార్పొరేటర్ లేడు, ఒకరే ఒకరున్నారు. మా ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, మంత్రులు లేరు, అయినా కూడా ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు
వరంగల్ ప్రజల మీద ప్రేమతో అనేక రకాలుగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇక్కడ రైల్వే కోచ్ వరాలింగ్ ఫ్యాక్టరీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 3000 మందికి ఇక్కడ నిర్ణయం చేసుకొని డబ్బులు ఇచ్చాం. కానీ దానికి డబ్బులు ల్యాండ్ ఇవ్వమంటే కేసీఆర్ గారు 4 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టి కూర్చున్నాడు. ఈ రకంగా వరంగల్ అభివృద్ధి జరగకుండా ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు, టెక్స్టైల్ పార్క్ విషయంలో కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రైల్వే కోచి వరాలింగ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా కేటీఆర్ చేసేది కేసీఆర్ చేసేది అడ్డం పెట్టే పనులు, అభివృద్ధి పనులు కాదు. అభివృద్ధి నిరోధక శక్తులుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, అభివృద్ధిని అడ్డుకునేటువంటి పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. కాబట్టి పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ యొక్క జేహెచ్ఎంసీ ఎన్నికల్లో 30వ తేదీన మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయండి. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు తీసుకొని ఈరోజు టక్కులకు టక్కులు బీరు బ్రాండీలు దింపాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి వరంగల్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు, బీరు బ్రాండీలను తిప్పికొట్టండి, డబ్బులను తిప్పికొట్టండి, అవినీతి నిరోధక శక్తులను తిప్పికొట్టండి, అవినీతి పరులను తిప్పికొట్టండి. ఈరోజు మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఈరోజు వరంగల్ లో రాజ్యం వెళ్తా ఉన్నది. ఈ రాజ్యం వెళ్తున్నటువంటి ఈ మాఫియాలను దెబ్బ కొట్టాలంటే, అరికట్టాలంటే, బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని దానికి మీ అందరూ ఆశీర్వదించి మరి కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి అమర్నాథ్ రెడ్డి గారిని, మౌనిక గారిని మీ అన్నగా, మీ చెల్లగా, మీ తోబుట్టువులుగా మీ ఇద్దరు వీళ్ళు నిలబడ్డారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డగా మీరందరూ ఆశీర్వదించి 30వ తేదీన భారీ మెజార్టీతో వీరిద్దరిని కూడా గెలిపించాల్సిందిగా, వరంగల్ నగరంలో మేయర్ స్థానంలో బీజేపీని నిలబెట్టాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకత్వం.